భావ ప్రకటన స్వేచ్ఛ, సోషల్ వార్, యుద్ధం వద్దు, శాంతి కావాలి, యూనివర్సిటీల్లో రాజకీయాలొద్దు, అరాచకాలు వాగాలి, నా తండ్రిని చంపింది పాకిస్తాన్ కాదు యుద్ధం, ఇవి రీసెంట్గా ఓ వీర సైనికుడి కూతురిచ్చిన స్లోగన్స్. వాటిపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. క్రికెటర్స్ నుంచి రాజకీయ నేతల దాకా, సినీ స్టార్స్ నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ దాకా, ఆఖరికి రాష్ట్రపతి కూడా స్పందించారు. అంతలా హాట్ టాపిక్గా మారింది గురు మెహర్ కౌర్. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన గురు మెహర్ కౌర్ ఈ వారం V6 న్యూస్ మేకర్. వీర జవాన్ కడుపులో పుట్టి పాకిస్తాన్ని సమర్థిస్తావా, నీ తండ్రి ఆత్మ క్షోభిస్తుంది, రేప్ చేస్తా, చంపేస్తా. గురు మెహర్ కౌర్ ఫేస్ చేసిన థ్రెట్స్ ఇవి. శాంతి కోసం చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని కామెడీ చేశారు కొందరు, మరికొందరేమో ఆమెపై వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కారు. చివరికి సోషల్ వార్ నుంచి క్విట్ అవుతున్నాను, సహకరించిన వాళ్లందరికీ థ్యాంక్స్ అంటూ సైన్ ఆఫ్ చెప్పేసింది గురు మెహర్. ఇంతకీ గురు మెహర్ కౌర్ ఎందుకు సెన్సేషన్ అయింది? ఢిల్లీ యూనివర్సిటీలో ఆందోళనలు జరిగే స్థాయికి దారితీసిన పరిణామాలేంటి? దేశంలో మరోసారి దేశభక్తి నిరూపించుకునే టాస్క్ మొదలైంది. యుద్ధం వద్దు, శాంతి కావాలన్న ఓ వీర సైనికుడి కూతురుపై దేశద్రోహి ముద్రపడింది. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న శాంతి ఉద్యమం అటు తిరిగి ఇటు తిరిగి యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. గత 10 రోజులుగా ఢిల్లీ వీధులు స్టూడెంట్ ర్యాలీస్తో అట్టుడికాయి. గురు మెహర్ కౌర్ కొన్ని ట్వీట్స్, మరికొన్ని స్టేట్మెంట్స్, అంతే. సింగిల్ నైట్ నేషనల్ ఫిగర్గా మారిపోయింది ఓ వీర జవాన్ కూతురు. రేప్ థ్రెట్స్ ఎదుర్కొంది ఆమెనే JNU స్టూడెంట్ గురు మెహర్ కౌర్. గత నెల 22న రామ్జాస్ కాలేజ్ స్టూడెంట్స్పై జరిగిన దాడిని నిరసిస్తూ స్టూడెంట్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసింది. అంతే, కన్హయ్యా కుమార్, ఉమర్ ఖలీద్ తర్వాత దేశద్రోహి ముద్ర వేసుకున్న 3rd స్టూడెంట్గా రికార్డులోకి ఎక్కింది కౌర్. దాంతో గురు మెహర్ కౌర్కు మద్దతుగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం, జాతీయ స్థాయిలో పెద్ద యుద్ధమే జరిగింది. ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. స్టూడెంట్స్ ప్రొటెస్ట్తో మార్మోగాయి. భారత్ మాతాకి జై నినాదాలతో ABVP, ఆజాదీ నినాదాలతో మిగతా స్టూడెంట్స్ పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఓ దశలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. వందల మంది పోలీసులు క్యాంపస్లను క్యాప్చర్ చేసేందుకు భారీ ఎత్తున బలగాల మోహరింపు. రామ్జాస్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యుద్ధభూములుగా మారాయి. ఈ కేసు మూలాల్లోకి వెళితే, 21 ఫిబ్రవరి రామ్జాస్ కాలేజ్ విద్యార్థులు కల్చర్స్ ఆఫ్ ప్రొటెస్ట్ పేరుతో సెమినార్ ఏర్పాటు చేశారు. దానికి JNU స్టూడెంట్, దేశద్రోహులుగా ముద్రపడ్డ ఉమర్ ఖలీద్, షీలా రషీద్ని ఇన్వైట్ చేశారు. దాన్ని నిరసిస్తూ ABVP విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాంతో రామ్జాస్ క్యాంపస్ రణరంగంగా మారింది. రామ్జాస్ కాలేజ్ గొడవపై గురు మెహర్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా తన మనోగతాన్ని బయటపెట్టింది. యూనివర్సిటీలో విద్యార్థులపై వేధింపులొద్దని ABVPని వ్యతిరేకిస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించింది. నేను ఒంటరిని కాను, దేశంలోని ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్ నాకు సపోర్టుగా ఉన్నారని ప్లకార్డ్స్ ప్రదర్శించింది.
అక్కడి నుంచి గురుమెహర్ కౌర్పై కౌంటర్లు మొదలయ్యాయి. ముందు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ 2 ట్రిపుల్ సెంచరీలు నేను కొట్టలేదు, నా బ్యాట్ కొట్టిందని ట్వీట్ చేశాడు. దాంతో ఇక దేశభక్తులంతా వీరుకు వంతపాడారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ 1993 పేలుళ్లకు కారణం దావుద్ కాదు, బాంబులని ట్వీట్ చేశారు. దాంతో గురుమెహర్ కౌర్పై కామెంట్లు కామెడీగా మారిపోయాయి. సోషల్ మీడియాలో కౌర్పై కామెంట్ చేయడంలో విపరీతమైన క్రియేటివిటీ చూపించారు. తండ్రి అమరవీరుడు, తల్లి గృహిణి, తండ్రి జ్ఞాపకాలతో పెరిగి పెద్దయిన గురుమెహర్ కౌర్ పాకిస్తాన్ అంటే ద్వేషం వీడి శాంతి ఉద్యమం మొదలుపెట్టింది. కానీ కౌర్కు ఎదురైన అవమానాలు అన్ని ఇన్ని కావు. అసలు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరుడు కూతురు మాట్లాడకూడదా? ఇంతకీ గురుమెహర్ కౌర్ నేపథ్యమేంటి? గురుమెహర్ కౌర్ ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ అయిన లేడీ శ్రీరామ్ కాలేజ్ స్టూడెంట్. వయసు 20 ఏళ్ళు. పంజాబ్ జలంధర్లో పుట్టిన గురుమెహర్ 7 ఏళ్ల క్రితమే ఫేమస్ అయింది. పది నెలల క్రితం 30 ప్లకార్డులు ప్రదర్శించి అప్పట్లో ఆమె పీస్ స్లోగన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాను అమరవీరుడి కూతుర్నని చెప్పేదాకా గురుమెహర్ కౌర్ ఎవరో కూడా దేశానికి తెలీదు. తెలిసాక ఓ ఆర్మీ కమాండర్ కడుపున పుట్టి పాకిస్తాన్ పాట పాడతావా అంటూ అటాక్ మొదలుపెట్టారు కొందరు. గురుమెహర్ కౌర్ తండ్రి మందీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధవీరుల్లో ఒకరు. రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్గా యుద్ధంలో పాల్గొన్న మందీప్ కుప్వారాలో ఎన్కౌంటర్కు బలయ్యాడు. 1999 ఆగస్టు 6న ఆయన వీరమరణం పొందాడు. May 1969 పుట్టిన మందీప్ సింగ్ గురునానక్ యూనివర్సిటీలో చదివారు. ఆయనకు బాడీ బిల్డింగ్ పై ఇంట్రెస్ట్. మిస్టర్ జలంధర్ టైటిల్ కూడా గెలుచుకున్నారాయన. ఆయన కూతురే గురుమెహర్ కౌర్. నిజానికి తండ్రి చనిపోయాక ఆయన జ్ఞాపకాలతో చాలా కాలం ఏడ్చిందామె. ఊహ తెలిసాక తండ్రి తూటాలకు బలైన విషయం తలుచుకుని ద్వేషం పెంచుకుంది. ముస్లింలంతా పాకిస్తానీలే, వాళ్లంతా తమ శత్రువులే అన్నట్టు ఫీలయ్యేదట. తన తండ్రి చావుకు పాకిస్తానే కారణమన్న కసితో పెరిగింది గురుమెహర్. అయితే కౌర్ దృక్పథాన్ని తల్లి మార్చేసింది. దాంతో తన ఒపీనియన్ మార్చుకుంది గురుమెహర్. యుద్ధానికి సంబంధించిన బుక్స్ ని, డాక్యుమెంటరీలను చూడటం మొదలుపెట్టింది. మైనారిటీ తీరాక 2 ఏళ్ల నుంచి శాంతి కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టింది కౌర్. 2 ప్రపంచ యుద్ధాల్లో బద్ధ శత్రువులుగా మారి యుద్ధం చేసుకున్న ఫ్రాన్స్, జర్మనీ ఇప్పుడు కలిసిపోయాయని, 3rd వరల్డ్ లీడర్స్తో 1st వరల్డ్ కంట్రీగా మారాలన్న డ్రీం ఎప్పటికీ సాధ్యం కాదంది. ఇప్పటికే HCU, JNU గొడవలతో యూనివర్సిటీల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో కంట్రీ ఫోకస్ మొత్తం కౌర్ వైపు షిఫ్ట్ అయింది. అప్పట్లో మెహర్ని మెచ్చుకున్నారంతా. నిజానికి గురుమెహర్కు సెహ్వాగ్ కౌంటర్ ఇచ్చిన ట్వీట్ అప్పటి వీడియోని బేస్ చేసుకుని చేసిందే. దాంతో రాద్దంతం జరిగింది. గురుమెహర్ కౌర్పై జరుగుతున్న మాటల దాడి, కౌంటర్ అటాక్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ పార్టీస్ కౌర్ ఇష్యూని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు 2గా చీలిపోయి కొట్లాడుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. గురుమెహర్ కౌర్ సోషల్ వార్కు తెరదించింది. తనపై ట్రోల్ చేస్తున్న వాళ్లకు సలహా ఇచ్చేసి తనను ఒంటరిగా వదిలేయండని సోషల్ మీడియాకు దూరమైంది. తాను కౌర్ను అవమానించేందుకు ట్వీట్ చేయలేదని, వీర సైనికుడిపై తనకు గౌరవం ఉందనడంతో గొడవ సద్దుమణిగింది. కానీ సెహ్వాగ్ ట్వీట్తో సుశీల్ కుమార్, గీతా ఫోగట్, బబితా ఫోగట్ స్పోర్ట్స్ స్టార్స్ అంతా గురుమెహర్ని విమర్శించారు. దేశభక్తి లేని వీర సైనికుడు కూతురని విమర్శించారు. मैंने गुलमेहर का जो वीडियो मैंने देखा था तो उसमें ऐसा था कि उन्होंने और तो सही सब बातें ठीक बोली थी, लेकिन एक चीज जो मुझे गलत लगी मैंने उसके ऊपर ट्वीट किया था. वो ये था कि उन्होंने लिखा कि मेरे पिता को पाकिस्तान ने नहीं मारा, युद्ध ने मारा है. तो वो चीज मुझे गलत लगी क्योंकि वो चीज हमारे देश के खिलाफ है. उन शहीदों के जो लोग हमारे देश के लिए शहीद हो रहे हैं, उन शहीदों का अपमान है. वो सब जिस
బేటీ పితా దేశ జాన్ ది బేటీ దేశ బోల్ రీ హోకి ఆత్మకు శాంతి మిలేగి చీజ సునకే. దేఖే బబితా బిల్కుల్ సహీ కాబీ చాలా దేశ హో చాలా ప్రదేశ హో దేశ భలే కే సోచనే వాళ్ళే ఉన్ సభీ అచ్చా నీ లగేగా జవాబ్ యీ. ఇక మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ మెహర్ కౌర్ పై వచ్చిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అమర సైనికుడి కూతురికి మాట్లాడే స్వేచ్ఛ లేదా, త్యాగాలొద్దు యుద్ధాలొద్దు, శాంతి కావాలంటే తప్ప చంపేస్తారా రేప్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యాడు. ఇక ఢిల్లీలో తనపై రేప్ థ్రెట్స్ ఉన్నాయని గుర్మెహర్ కౌర్ కంప్లైంట్ ఇచ్చింది. దానిపై ఢిల్లీ పోలీసులు పెద్దగా స్పందించలేదు, ఇద్దరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే అమర జవాన్ కూతురికే బెదిరింపులు వస్తూ ఉంటే బెదిరించే వాళ్ల నుంచి దేశభక్తిని నేర్చుకోవాలా, కంప్లైంట్ చేసినా పట్టించుకోరా అని మహిళా నేతలు మండిపడ్డారు. तरीके से कुछ लड़के उनके पीछे पड़ गए हैं और बार बार उनको रेप की थ्रेट्स दिए जा रहे हैं. ये बहुत ही ज्यादा शर्मनाक है और दिल्ली महिला आयोग ने इसके ऊपर तुरंत कॉग्निजेंस लिया है. यूनिवर्सिटी लो वेधिंपुलु उंडोद्दन्न लक्ष्यंतोने तानु पीस रैली की पिलुपुनिच्चिनट्टु चेप्पिन गुर్మెహర్ सेहवाग ट्वीट्स बाधिंचायंदि. चिन्नप्पटि नुंचि सेहवाग क्रिकेट नु चूस्तू पेरिगानि, अलांटि तन आराध्य क्रिकेटरे अला स्पंदिंचडंपै मनस्तापं चेंदानंदि. ఇక జాతీయ స్థాయిలో తనపై వస్తున్న విమర్శలపై కౌర్ హర్ట్ అయింది. సోషల్ మీడియాలో ఎవరేం మాట్లాడినా తాను సీరియస్గా తీసుకోనని, అసలు తాను వాటిని చూడనని, అనవసరంగా తనను విమర్శించి టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించింది. చదువుకున్నారని, తనకు సొంతంగా ఆలోచించే శక్తి ఉందని విమర్శలకు కౌంటర్ ఇచ్చింది కౌర్. గుర్మెహర్ isn't part of any party. She is a normal student of Delhi University of Lady Shri Ram College. Aaj unhone saaf mana kar diya hai, wo ek ladki hai jiske pita is duniya mein nahi hai. वो लड़की तंग आ चुकी है इस गंदी राजनीति से. द वे शी हैज बीन थ्रेटन्ड इट इज शॉकिंग एंड शेमफुल एंड इट इज हैपनिंग टू द डॉटर ऑफ अ मार्टियर, कारगिल मार्टियर. एंड व्हाट दिस गवर्नमेंट इज डूइंग, शी इज विद द स्टूडेंट कम्युनिटी एंड एवरी स्टूडेंट ऑफ इंडिया इज विद हर. ऑल राइट थिंकिंग डेमोक्रेटिक माइंडेड पीपल ऑफ इंडिया आर विद हर, द यंग स्टूडेंट, द गर्ल स्टूडेंट. बट the BJP, RSS and Sangh Parivar outfits are bouncing on her and threatening her and intimidating her. This kind of fascist threat should stop. Durbhagya ki baat yeh hai ki desh ka tukre karne wale, Kashmir ki azadi ki baat karne walon ko ve sah aur sanrakshan de rahe hain. Bampanthiyon ka sarvahara ke prati sarokar nahi reh gaya hai, unka sarokar आतंकवादियों के प्रति और जो विभाजनकारी मानसिकता के लोग हैं, अलगाववादी हैं, उनके प्रति रह गए. ఎన్నికలు జరిగే ప్రతిసారి బీజేపీ నేతలు ఏదో గొడవ సృష్టించడం కామనన్నారు ప్రతిపక్ష నేతలు. కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీ రామ్జాస్ కాలేజ్ వివాదంలో బీజేపీ తీరును తప్పుబట్టారు. తాము మాత్రమే దేశభక్తులమని బీజేపీ నేతలు అనుకుంటారని కామెంట్ చేశారు. బీజేపీకి స్ట్రాటజీ రహీ హై, జబ్ కభీ భీ ఐసే చునావ్ ఆతే హై, अब चुनाव में एक अपने तरफ एक माहौल बनाने के लिए और वोटों का पोलराइज करने के लिए हर एक के स्टेटमेंट को तोड़ मोड़ के लोगों के सामने पेश करते हैं. नागरिकों को देश की कोई चिंता नहीं है, ऐसा उनका एक लोगों को दिखाने के लिए, कहने के लिए ये सब कुछ करते हैं, कर रहे हैं. बीजेपी अनुबंध संस्थले आमेनु वेधिस्तुन्नायनी कमेंट चेसारु. అటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఈ ఇష్యూపై స్పందించారు. కాలేజ్ వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో వాతావరణం కలుషితం చేయదన్న ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వేరుపాటువాదులను సమర్థించడమేంటని ప్రశ్నించారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటొద్దని సూచించారు. That's the policy of the Congress and communists. That's why they are going down in the eyes of the people. They are very hard on RSS, hard on ABVP, hard on all the nationalist forces. That has become their habit in the electoral politics of the country. Now the Congress and the left, the communist, the communalist, the casteist forces, they are trying to rake up controversies in the university campuses, spoiling the pious, peaceful atmosphere of the university where students are seriously pursuing their academic career. They want to disturb the universities. They have disturbed JNU. Now they want to disturb
Delhi University. They have wanted to disturb Hyderabad University. What will happen to the future of students? They are not worried. దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామనే వాళ్లకు మద్దతు తెలిపేలా మాట్లాడే హక్కు మాత్రం లేదని స్పష్టం చేశారు. అమర జవాన్ కుమార్తె అయిన గుర్మెహర్ కౌర్ తీరు ఆమె తండ్రి ఆత్మ క్షోభించేలా ఉందన్నారు. సబ్కో బోల్నే కా ఆజాదీ హై ఔర్ ఇస్ ఆజాదీ కా ప్రయోగ్ హర్ కిసీ కో కర్ సక్తా హై ఉస్మే కోయి రోక్ టోక్ నహీ హై సిర్ఫ్ యే హై కి దేశ్ కే బారే మే గలత్ బాత్ నా కరే अन्यथा आप सरकार को गाली दीजिए, क्रिटिसाइज कीजिए, कुछ भी जो कुछ भी चाहिए आप सरकार के खिलाफ प्रदर्शन करना है कर सकते हैं. हर रोज प्रधानमंत्री जी के खिलाफ बोलते ही हैं, बोल सकते हैं, ये तो डेमोक्रेसी है. एक बच्ची को लेकर के पूरा मीडिया जो उसको तूफान खड़ा करना चाह रहा है, उसको आराम करने दो. बच्चे उसको पढ़ाई लिखाई करने दो. उनका पढ़ाई करने का ये उम्र है, उसमें आप लोग कहां. उसको शहीद के बेटी है तो वो शहीद का आत्मा भी रो रहा होगा कि बेटी को आज जो हमारे शहीदों के लाश पर जश्न मनाने वाला लोग गुमराह कर रहे हैं तो आत्मा रो रहा होगा. కౌర్ ఇష్యూలో రాజకీయం చేస్తున్నారు నేతలు. పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరికి వారే జాతీయతకు కొత్త అర్థాలు చెప్తున్నారు. ఓ వీర జవాన్ కూతురు, తండ్రి లేని లోటుతో పెరిగిన మోడ్రన్ అమ్మాయి, త్యాగాల విలువ తెలిసిన తండ్రి ఆశయాలతో పెరిగిన లేడీ. అలాంటి అమ్మాయి యుద్ధం వద్దు, శాంతి స్థాపనకు కృషి చేయాలనటం తప్ప పాకిస్తాన్తో యుద్ధం అన్న డైలాగ్తో ఊగిపోయే పౌరులకు రాజకీయ నేతల అవసరాలు కనిపించవా? మొత్తానికి దేశద్రోహుల లిస్టులో గిరుమెహర్ కౌర్ని చేర్చేశారు జాతీయవాదులు. ఇప్పుడు ఆ అమ్మాయి సోషల్ వార్కే దూరమైపోయింది. ఇది ఈ వారం V6 న్యూస్ మేకర్.